విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంపీ విజయసారెడ్డి ముస్లిం సోదరులకు కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో సందర్భాల్లో ముస్లిం సోదరుల పట్ల మనకు ఉన్నటువంటి అవాచ్యమైనటువంటి ప్రేమను అనుగ్రహాన్ని వ్యక్తపరిచారు. మొన్నటి మొన్న కొంతమంది సోదరులు ఢిల్లీ ప్రార్థనకు వెళ్ళొస్తే కొన్ని రాజకీయ పక్షాలు ఈ కరోనాకు కూడా మతవరకు పులివి ముస్లిం అవమానకరంగా మహాడాలని భావించినప్పుడు దాన్ని దేశంలో గట్టిగా ఎదుర్కొని కరోనాకి కులం లేదు మతం లేదు ఎవరు కూడా వారిని తక్కువ చేసి మాట్లాడొద్దు అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇందాక ఎన్ఆర్సీ విషయంలో కావచ్చు, ఈ విషయంలో కావచ్చు, పిల్లలకు చదివించే విషయంలో కావచ్చు, విద్యా ఉపాధి విషయంలో కావచ్చు, అన్ని రకాలు కూడా తన తోడుగా ఉంటాను. మంత్రివర్యులు కన్నబాబు గారికి సహకారం అందించి అన్ని విధాల ఆర్థికంగాను మిగతా అన్ని విషయాల్లోనూ పూర్తి స్థాయి సహకారం అందిస్తున్నటువంటి సిఎంఆర్ రమణ గారికి, మిగతా ట్రస్ట్ సభ్యులు ఎంతో ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యంలో గతంలో మనం కలిసినప్పుడు ముస్లిం సోదరులందరూ కూడా కరోనాకి మనం కోఆపరేట్ చేయాలి అన్నటువంటి విధానంతో ఒక సమావేశం పెట్టుకున్నాం. సమావేశంలో మనం ఒక హామీ ఇవ్వడం జరిగింది ట్రస్ట్ తరఫున.